ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ నిబంధనలను పాటించి ప్రజలకు ఇసుక అందించే విషయంలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కొత్తపేట నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ తమలంపూడి రామకృష్ణ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో ఇబలంక ఇసుక ర్యాంపులను ఆయన పరిశీలించారు. ర్యాంపుల్లో నిధులు నిర్వహిస్తున్న అధికారులను బాట కూలీలను కలిసి నిర్వహణ తీరును తెలుసుకున్నారు. ర్యాంపు బాట తడుపుకు ఉపయోగించే వాటర్ ట్యాంకులను బాడుగకు పెట్టే విషయంలో తక్కువ కొటేషన్ కాదని, ఎక్కువ కొటేషన్ ఇచ్చిన వారు ట్యాంకును ఉపయోగించడంపై అధికారులు ఒక వర్గానికి కొమ్మకాయడం తగదన్నారు. ఇసుక ర్యాంపులను పరిశీలించిన వారిలో మండల బీజేపీ అధ్యక్షులు కర్రి సుబ్బారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సుబ్బరాజు, గంగిరెడ్డి, సతీబాబు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున నేను కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా బాధ్యతగా కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓబలంక ఇసుక ర్యాంపుని పరిశీలించడం జరిగింది. ఈ ఇసుక ర్యాంపు గత సంవత్సరం చాలా అవకతవకలు జరిగాయి. డబ్బులు ఎక్కువగా వసూలు చేసుకోవడం కానీ, బాట నిర్వహణలో కానీ అనేక అవకతవకలు జరిగాయి. గతంలో కూడా ఈ విషయాలన్నీ మేము మా పార్టీ తరఫున ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, పై అధికారులు తీసుకెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం ముందు నుంచే మేము నిగ్గుగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరగకుండా చూడాలనేటువంటి సందర్భంలో ఈరోజు పరిశీలన రావడం జరిగింది. ఈరోజు మా పార్టీ చేసిన కార్యక్రమాలు, ఆందోళనల కారణంగా ఇక్కడ ఈరోజు బాట నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం వసూలు చేసుకుంటున్నారు. తర్వాత జట్టు డబ్బులు, రెండు జట్టులు ఒక జట్టు వసూలు చేసుకుని కూలీలు పంచుకుంటున్నారు తప్ప మధ్య దళారీలకి డబ్బులు వసూలు చేసుకోకుండా ఇక్కడ మా పార్టీ అడ్డుకోవడంలో విజయం సాధించాం. అలాగే ఇక్కడ ఈరోజు మేము ఇక్కడ పరిశీలన నిమిత్తం జరిగింది ఏంటంటే, బాట నిర్వహణ నిమిత్తం ఉన్న కూలీలని విఆర్ఓ గారు అడిగి తెలుసుకుంటే ఒకవైపు జట్టుకు మాత్రమే బాట నిర్వహణ కూలీల యొక్క